सभाध्यक्षुलु मित्रुलु स्वीरु नायकुलु चैतन्य कुमार गारु मरी मुख्यंगा ई रोजु अंकुशापूर् ग्रामंलो मिगता ग्रामालकु स्फूर्तिदायकंगा ई रोजु बुद्ध विहार मरियु अंबेडकर् विज्ञान मंदिरं इवि रेंडु प्रारंभिंचि मरि बाबु मरि मम्मुलंदर्नि उत्तेजपरिचिन मरि ग्राम आर्गनैजर्स् सोगल वसंतराव सोगल महेश सोगल देवाजी तालपल्ली लक्ष्मण पेरुगु मनोज वीळ्ळकु प्रत्येकंगा अभिनंदनलु तेलुपुतू मरि नातो पाटु वेदिक मीदुन्न నాయకులకందరికీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మనందరికీ ఈరోజు ప్రవచనాలు వినిపించిన గౌరవ బంతేజీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ముఖ్యంగా మరి మీకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా రేపు మళ్ళీ పనికి పోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మన సంస్కృతిని తెలుసుకునే కార్యక్రమం మన మహనీయుల చరిత్ర తెలుసుకునే కార్యక్రమం అదే విధంగా మన భవిష్యత్తు నిర్ణయించుకునే ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మరి ముఖ్యంగా పిల్ల పాపలతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి కూడా హృదయపూర్వక జై భీమ్ నమః బుద్ధ మిత్రులారా చాలా ఆనందంగా ఉంది ఇంత చక్కటి సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎక్కడా కూడా కనిపించదు ఇంత ముందు మిత్రులు అర్షద్ హుసేన్ గారు ఒకసారి నన్ను గోదావరి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న గూడెం తీసుకుపోవడం జరిగింది మరి గూడెంలో కూడా ఇదే విధంగా రాత్రి 10 గంటలకు అటవీ మార్గం గుండా మరి మేము పోయి అక్కడ పరమ పూజ విశ్వజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఇదే విధంగా మరి ప్రజలందరూ కూడా కూర్చొని ఉన్నారు అప్పుడు అవతల నుంచి అహిరి నుంచి కూడా ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది చాలా మంచి ప్రాంతాల్లో రికార్డు డ్యాన్సులు చేసి అశ్లీలమైన డ్యాన్సులు చేసి యువతను చెడగొడతారు కానీ ఈ సిర్పూరు ప్రాంతంలో ఒక చక్కటి సంస్కృతి ఉన్నది మన చరిత్ర తెలుసుకునే సంస్కృతి ఉన్నది మన మహనీయులు మన కోసం ఎలాంటి త్యాగం చేసిండు తదాగత గౌతమ బుద్ధుని దగ్గర నుండి నేడు మాన్యశ్రీ కాంశీరామ్ గారి దాకా బాబాసాహెబ్ పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మరి రమాబాయి అంబేద్కర్ గారి దాకా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి దగ్గర నుండి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి దాకా అదే విధంగా రిజర్వేషన్ల పితామహుడు छत्रपति साहू महाराज गारे पेरियार रामस्वामी दाका अदे विधा संत नारायण गुरु नीचे मरी गाड़गे बाबा दाका इलांट मंदिर जलकरी बाई दाका एंदरो मंदिर महनी चरत्र पिलकने अवकाश इलांट कार्यक्रम बाबा साहेब गारसारी चरत्रो चरत्र सृष्टि गुर्तपेकोनी मिथुरा जो इतिहास को नहीं जानता वो इतिहास को नहीं लिख सकता अंटे अर्थम चेसुकोंडि मित्रुलारा मन गतं गुरिंचि मनं तेलुसुकोवाले मनं चाला मंदि चूस्तुंटां बाबा साहेब गारु ए राज्यांगं राशारो आ राज्यांगं वल्ल बागुपड्ड चाला मंदि व्यक्तुलु वाळ्ळु बाबा साहेब गारि बोम्मनु वाळ्ळ इळ्ळल्लो पेट्टुकोरु मित्रुलारा इदि वास्तवं बाबा साहेब पेर चेप्पालंटे भयपड़तारु जय भीम अंटे भयपड़तारु कानी ई रोज तम्मुलु स्वेरोलु एंतो मंदि उन्नारु बहुजन समाज पार्टी नायकुलु उन्नारु मेमु मात्रं पोद्दुन लेचिनप्पटि नुंचि रात्रि वरकु जय भीम निनादं तोने बतुकुतां मित्रुलारा एंदुकंटे आ नाडु बाबा साहेब गारु मन गुरिंचि त्यागं चेयकपोयिंटे ఈ రోజు నేను ఈ బట్టలు వేసుకునేవాడిని కాదు ఈ బూట్లు వేసుకునేవాడిని కాదు ఈ కార్లల్లో తిరిగేవాడిని కాదు
నేనొక్కనే కాదు మీరందరూ కూడా ఇదే పరిస్థితి మిత్రులారా. అలాంటి మహనీయుని మనం గుర్తు చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. అదే విధంగా మిత్రులారా, మరి ఆనాడు ఈ మహనీయులు మన కోసం ఒక చక్కటి సిద్ధాంతాలను ఇచ్చిపోయిండ్రు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అన్నారు, విద్య లేక మరి మనకు నైతిక విలువలు లేవు. నైతిక విలువలు లేని వల్ల మన దగ్గర సంపద లేదు. సంపద లేనందువల్లనే మనం బానిసలుగా మారినామని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినారు. ఇది వాస్తవం. అదే విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, రాజ్యాంగ లక్ష్యం అని చెప్పిండ్రు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అంటే, ఆ రోజు ఏమన్నారు బాబాసాహెబ్ గారు, మీకోసం నేను ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చిన, ఆ రాజ్యాంగం వల్ల రేపు మీరు పాలకులు కాబోతున్నారు. కానీ ఈ దేశంలో ఈ ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు మిమ్మలను మనందరినీ కూడా బానిసలుగానే ఉంచాలని అనుకుంటారు. వాళ్ళు నా పేరు పూజిస్తారు, నా విగ్రహాలు పెడతారు, కానీ నేను ఏ సమాజం కోసమైతే పాటుపడ్డానో ఆ సమాజాన్ని బానిసలుగానే ఉంచుతారు అన్న విషయం బాబాసాహెబ్ గారు చెప్పిండు. అందుకొరకే అన్నారు, బిడ్డలారా నేను మీకు ఒక పవిత్రమైన ఓటు హక్కిచ్చాను, మీ గుండెల మీద మీ గోడల మీద రాసుకోండి, జానే వాలే దినమే ఆప్ గద్దీపై బట్టే హుకూమత్ చలాయింగే అని చెప్పి, మీరు పాలకులు కాబోతున్నారని చెప్పి బాబాసాహెబ్ గారు ఆ రోజు మనకు పవిత్రమైన ఓటు హక్కిచ్చిండ్రు మిత్రులారా. కానీ ఒక్కసారి మీరు చూడండి, ఒక సాజిష్ జరిగింది, ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటయ్యా అంటే, ఏ మహనీయుడైతే మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ మహనీయుడి పేరు అడ్డం పెట్టుకొని మననే అణిచివేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. నాకన్నా ముందు మాట్లాడిన ఒక మిత్రుడు ఇలా చెప్పిండు, ఇక్కడే పక్కలే ఉండే ఆసిఫాబాద్ లో ఒక సమత అనే ఒక మహిళ పొద్దున గంప పెట్టుకొని మరి డబ్బాలు అమ్మడం కోసం, చీరలు అమ్మడం కోసం ఇక్కడే పక్కన ఉండే లింగాపూర్, జైనూర్ దగ్గర ఉండే లింగాపూర్ ప్రాంతంలో డబ్బాలు అమ్మడానికి పోతే ఒక ముగ్గురు దుర్మార్గులు ఆమెను అత్యాచారం చేసి చంపుతారు మిత్రులారా. కానీ హైదరాబాద్ లో ఒక 3 రోజుల తర్వాత మరొక మహిళను కూడా అదే విధంగా అత్యాచారం చేసి చంపుతారు. అదే విధంగా ఢిల్లీలో కూడా ఒక మహిళను అత్యాచారం చేసి చంపుతారు. 2 కేసుల్లోనేమో ఉరిశిక్ష పడుతుంది, ఆసిఫాబాద్ కేసులోనేమో యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే పడుతుంది. మీరు అర్థం చేసుకోండి మిత్రులు, ఇది మోసం. న్యాయ వ్యవస్థలో కూడా మనకు న్యాయం జరగడం లేదు. ఈరోజు న్యాయ వ్యవస్థలో కోర్టుల్లో 80% మంది అంటే 100కు 80 మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ నుంచి మనకు న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అదే బాబాసాహెబ్ గారు చెప్పారు, నేను మీకు రాజ్యాంగం రాసిచ్చాను, కానీ మీరు పాలకులు కావాల్సింది పోయి మీరు ఈరోజు బానిసలుగా మారే ప్రమాదం చేస్తా ఉన్నారు. మీరు బానిసలుగా మారుతున్నారు, మీరు మీ ఓట్లు అమ్ముకుంటున్నారు. సత్తా హోతీ హై వహా ఢిల్లీ మే అప్నే బచ్చే క్యాటరింగ్ కామ్ కర్తే కర్తే రాత్ భర్ క్యాటరింగ్ కామ్ కర్కే 2 ఘంటే సోకే సుబహ 8 బజే ఢిల్లీ యూనివర్సిటీస్ మే కాలేజ్ మే పడ్ రే క్యూ ఇతనా ముసీబత్ పాలనా క్యూ హమ్ ఇతనా ముసీబత్ ఉఠానా క్యూకి దేఖే ఇస్కా కారణ క్యా హై కోయి బోల్ సక్తా ఇస్కా కారణ యే హై బాబా సాహెబ్ నే క్యా కహా తా ఆప్ హుకూమత్ పే ఆప్ హుకూమత్ హాజిల్ కర్ లో ఆప్ వో గద్దీ పే బైఠో కర్కే బాబా సాహెబ్ బోలా తా మగర్ హమ్నే ఓట్ డాల్నే మే బిజీ హై లేకిన్ అప్నే లియే ఓట్ నహీ డాల్ రే గునేగారో కే లియే ఓట్ డాల్ రే లుటారే కే లియే ఓట్ డాల్ రే ఇసిలియే వో లోగ్ అప్నా బచ్చోం కో సతా రే అప్నా జమీన్ కో చీన్ రే అప్నా బచ్చోం కా భవిష్య కో చీన్ రే వో చీజ్ బంద్ హోనా చాహియే తురంత్ బంద్ హోనా చాహియే ఉస్కే లియే అప్నే పార్టీ ఏ ఆయా హై వోహీ బహుజన్ సమాజ్ పార్టీ మిత్రో ఏ కోయి ఫార్మ్ హౌస్ వాలి పార్టీ నహీ ఏ కోయి బంగ్లా వాలి పార్టీ నహీ ఏ కోయి 20 లాఖ్ కా వాచ్ పైనే వాలి పార్టీ నహీ అప్లోగ్ సమ్జే కే ముఖ్యమంత్రి జీ కా బేటీ కితనే లాఖ్ కా వాచ్ పైంటీ హై 20 లాఖ్ కా వాచ్ పైంటీ హై కోయి ఆప్ లోగో మే సే హై కిసీ కా వాచ్ కా కీమత్ 20 లాఖ్ నహీ మిత్రో మిత్రో మే యే బోల్ రహా హూం యే పూరా పైసే హమారా హై
लेकिन एंजॉय दूसरा कर रहा है। इसीलिए मैं आप लोगों से एक गुजारिश करते हुए, आप लोग आने वाले दिनों में अपने बच्चों के भविष्य के लिए, अपने जमीनों के लिए, अपना घरों को दौलत आने के लिए आप लोग कृपया बहुजन समाज को कृपया साथदारी दे। आप लोग सिरपुर ऑलरेडी सिरपुर में एक बार दे चुके, दूसरी बार भी देना बहुत जरूरी है, अपने भविष्य लेके भविष्य के लिए बहुत बहुत जरूरी करके ये बातों बोलते हुए मैं आप लोगों से जरूर विदा लेता हूँ। आप लोगों को बहुत बहुत शुक्रिया अदा करता हूँ, खास करके किशापुर गाँव वालों को। దయచేసి మీరందరు కూడా చాలా చక్కగా, నాకు నచ్చింది ఏంటంటే మీరు ఒక విజ్ఞాన బుద్ధ విహార మీద పెట్టి కింద ఒక లైబ్రరీ కట్టిండ్రు, నాకు చాలా నచ్చింది. పొద్దున ఎప్పుడైనా కూడా పిల్లలకు ఎంత టైం ఉన్నా దయచేసి ఒక్కసారి పిల్లలను లైబ్రరీకి తీసుకొని పోండి. ఇప్పుడు ఓన్లీ 10 బుక్లే ఉన్నాయి అందులో. మీకు ఎప్పుడు పైసలు మిగిలినా దయచేసి ఎన్ని బుక్కులు వీలైతే అన్ని బుక్కులు, ఇంగ్లీష్ మీడియం బుక్కులు, తెలుగు మీడియం, మరాఠీ మీడియం బుక్కులు, అన్ని బుక్కులు పెట్టండి, మంచి బుక్కులు పెట్టండి, పిల్లలతో చదివించండి, టీవీ సీరియల్ బంద్ పెట్టండి, కానీ మన పిల్లలతో మంచి మంచి పుస్తకాలు చదివించండి, మీరు కూడా చదవండి, మీకు తెలవకుండానే మీ ఇళ్లలోకి ఆస్తి వస్తుంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే బాబాసాహెబ్ మనకు నేర్పించింది. బాబాసాహెబ్ కబీబి నైబోలా పార్టీలో జాయిన్ అయ్యిండో, ఎప్పుడైతే అంకుషాపూర్ ప్రజలందరూ కూడా, అంకుషాపూర్ ప్రజలందరూ కూడా, అంకుషాపూర్ వంజరి తర్వాత మొవ్వాడ, జైనూరు, ఆసిఫాబాద్, అదే విధంగా బెచ్చూరు, చింతల్, మానేపల్లి, బీప్రా, దాయగాం, పెంచికల్పేట, మురళిగూడ, ఆగర్గూడ, ఇలాంటి ప్రజలందరూ కూడా ప్రవీణ్ కుమార్ ఎంబడి, బహుజన్ సమాజ్ పార్టీ ఎంబడి ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు గజ 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 వణికి అమ్మో అని చెప్పి హుజరాబాద్ లో దళిత బంధు స్కీమ్ స్టార్ట్ చేసిండ్రు. మిత్రులారా, మిత్రులారా, నేను ఒక్కటి చెప్తాను, ఇంతకుముందు చాలా మంది బిడ్డలు కలిసిండు. నేను ఇంతకుముందు రెబ్బెన్ నుంచి వస్తుంటే రేవయ్య డోంగ్రి కలిసిండు. రేవయ్య డోంగ్రి చాలా కష్టపడి ఆసిఫాబాద్ సోషల్ వెల్ఫేర్ లో చదువుకున్నాడు, అక్కడ నుంచి నాగోల్ ఐఐటి సెంటర్ లో చదువుకున్నాడు. వాళ్ళ నాయన చిన్నకున్నప్పుడే చనిపోయాడు. పితాజీ జో హే బచ్పన్ మే గుజర్ గయా, మాతాజీ స్కూల్ మే కుకింగ్ కా కామ్ కర్తే కర్తే అప్నా బేటే కో పాలా, ఉస్కా బాద్ సోషల్ వెల్ఫేర్ ఆసిఫాబాద్ మే పడి, చైతన్య కుమార్ జైసా, రామ్ ప్రసాద్ వాళ్ళందరూ ఆసిఫాబాద్ లో చదివిండు. చదివిన తర్వాత నాగోల్ ఐఐటిలో చదివి ఓఎన్జీసీలో 5 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి నేను కూడా మరి ప్రవీణ్ కుమార్ లాగానో, మా జిల్లా కలెక్టర్ లాగానో, ఎస్పీనో, ఐఏఎస్ ఐపీఎస్ అయి నేను ఈ దేశానికి సేవ చేస్తాను వచ్చిండు. మిత్రులారా, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మన పేద పిల్లలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, చిన్న చిన్న మైనారిటీల పిల్లలు కానీ, వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి పోవడమే అమ్మో పెద్ద అచీవ్మెంట్ అనుకుంటారు. వాళ్ళు నిజాం కాలేజ్ హైదరాబాద్ చదివితే అబ్బా నిజాం కాలేజ్ గారు నేనే వాళ్ళు. నేను అనుకున్నారే ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, కలెక్టర్ల పిల్లలు వాళ్ళేమో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతారు. మా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలు ఎందుకు చదువుతారు, బరాబర్ పంపించడానికి ఒక స్పెషల్ ట్రైన్ వేసి మనందరి పిల్లలను కూడా ఢిల్లీ యూనివర్సిటీకి పంపించినాం. 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పంపించిన మిత్రులారా, నేను ఎప్పుడైతే ఉద్యోగానికి రాజీనామా చేసినో కేసీఆర్ గారు కసితోని ఢిల్లీ యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో హాస్టల్లో అయితే మన వాళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు, నేను మొన్న పోయిన ఢిల్లీ యూనివర్సిటీ పోయి ఎట్లున్నారో పిల్లల్ని చూస్తే, ఢిల్లీ యూనివర్సిటీలో క్యాటరింగ్ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు పిల్లలు. అరే యార్ ఏక్ తరఫ్ హమారా పాస్ హజారో కరోడ్ హై ఔర్ ముఖ్యమంత్రి జీ, మాననీయ ముఖ్యమంత్రి జీ హర్ దిన్ హర్ మంచ్ పే బోల్ రహా హై హమారా పాస్ ఏక్ లాఖ్ కరోడ్ హై, దళితో కే లియే, పిచ్డో కే లియే, శోషిత సమాజ్ కే లియే ఏక్ లాఖ్ కరోడ్ హై కర్కే భాషణ్ దే రహా హై, హవా మే భాషణ్ దే రహా హై ఔర్ జమీన్ పే అట్టే తిరుగుతున్నారు. పక్కన ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. మనకు రావాల్సిన సంపద, మనకు రావాల్సిన భాగస్వామ్యం, మనకు రావాల్సిన హక్కులు, వాటి గురించి మీరెవరు కూడా మాట్లాడటం లేదు. మీరు బానిసలుగా మిగిలిపోతున్నారని ఆ రోజు 18వ తారీఖు నాడు ఆగ్రాలో బాబాసాహెబ్ గారు బాధపడ్డారు మిత్రులారా. అందుకొరకే మరి ఈరోజు మీ బిడ్డగా నేను ప్రవీణ్ కుమార్ను, మరి 7 సంవత్సరాల పోలీసు ఉద్యోగం ఉండగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి బాబాసాహెబ్ గారి విగ్రహానికి సెల్యూట్ చేసి, బాబాసాహెబ్ అందరూ మిమ్మల్ని మోసం చేసిండ్రు కానీ నేను మోసం చేయదలుచుకోలేదని చెప్పి, సభీలో గాబ్కో చీట్ క్యా మై
आपके दार्शनिकता से नी त्याग वाला నేను బాధ బాగుపడ్డాను నీ త్యాగం వల్ల నేను బాగుపడ్డాను అందుకొరకు నేను నీకు మోసం చేయలేను బాబా సాహెబ్ అని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసి 3 కోట్ల రూపాయల నష్టం వస్తున్నా కూడా అది పక్కకు పెట్టి నేను అన్ని పార్టీల్లో జాయిన్ కాలేదు మిత్రులారా మన పార్టీ అయినా ఏ పార్టీ అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల మీద నిర్మించబడదో ये पार्टी अयिते महात्मा ज्योतिराव फुले गारी सिद्धांतार मीद निर्मिंचबड्डदो ये पार्टी नैते मान्यश्री कांशीराम गारु पेट्टिरो आ पार्टीलोने नेनु जॉइन अयिन मित्रुलारा नेनु वेरे पार्टीलो जॉइन कालेदु मैबोरा मर्ते दम तक बाबा साहेब का विचारधारा के पीछे ही जाएंगे गद्दारी नहीं करेंगे करके मैंने एक वादा लिया था उसी वादा से आज तक हम ऐसी चल रहे मित्रों इसीलिए मैं आप लोगों से एक ही गुजारिश करूंगा आप आने वाले दिनों में फिर वोट आएंगे ये लुटेरे ये गुनेगारों ने आपका घर घर आएंगे आपका पांव चुएंगे आपको 10,000 रुपए देंगे 10,00,000 रुपए देंगे और ये अपना सेक्रेटरियट हैदराबाद में बाबा साहब का नाम लगा दिया और बाबा साहब का 125 फीट का मूर्ति भी लगा दिया लेकिन हर दिन गरीब एससी का गरीब शेड्यूल कास्ट लोगों का गरीब शेड्यूल ट्राइब लोगों का गरीब पीसी लोगों का लैंड जो है जमीन छीन रहे हैं आज तक केसीआर सरकार ने 30,000 एकड़ का जमीन छीन लिया मित्रों एक नहीं दो नहीं 30,000 एकड़ का 30,000 एकड़ भूमि ने गुंजुकुनारो मैं अड़ी ना मैया नुबु एप्पुडु कूडा बाबा साहेब गारी विग्रहानिकी दंड वेयलेदु नी आफीस लो कूडा बाबा साहेब गारी विग्रहम लेदु నువ్వు ఎప్పుడు కూడా జైబీ మనలేదు కానీ గావ్ గావే మేరే మూర్తియా బనో కర్కే నై బోలా లేకిన్ బాబా సాహెబ్ నే యే జరూర్ బోలా మేరే జైసా బనో మేరే జైసా పడో మేరే జైసా విదేశీ జావ్ మేరే జైసా కొలంబియా యూనివర్సిటీ మే పడో మేరే జైసా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మే పడో మేరే జైసా పిహెచ్డి కరో మేరే జైసా కితాబ్ లిఖో యే కహా తా బాబా సాహెబ్ మగర్ వో సబ్ హమ్ నై కర్ రహే కితాబ్ నై పడ్ రహే अपने आदत नहीं है और हम कभी कभी शराबी पीते हैं कभी कभी कई लोग भटके भटक जाते हैं तो ये सब चीज से दूर रहना बच्चों के लिए कुर्बान करो बच्चों का अच्छा पढ़ाओ बच्चों अगर पढ़े पढ़ने के लिए तैयारी करते हैं उसके लिए जो भी बलिदान करने का जरूरत होती है वो सब करना चाहिए मैं ये सब बातों से मैं फिर एक बार आपको धन्यवाद करते हुए आप लोगों से विदा लेता हूँ जय भीम जय भीम।